ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వెంటిలు ఈరోజు మనం కారంగా వెల్లుల్లి కారం తయారు చేసుకుని ఇలా దోశలు వేసుకున్నామంటే తినడానికి చాలా బాగుంటుంది. దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లి పైతో కారం దోశలు నోటికి చాలా బాగుంటాయి, జలుబు కూడా తగ్గిస్తుంది. ఎంతో ఈజీగా టేస్టీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి కారం దోశలు తయారు చేసుకోవడానికి ముందు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి, దానిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెమ్మలు ఇట్లా ఉప్పది వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇట్లా 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు టమాటాలు చేసుకుని బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి. తాలింపు వేగాక దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేగిపోయింది. దీనిలో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, మొత్తం ఒకసారి కలుపుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు ఉడికాక ఇప్పుడు లాస్ట్గా దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ అయ్యింది. స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకోండి. మనం ఇంట్లో ఎప్పుడు దోశ పిండి రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఇప్పుడు దోశ పిండిని తీసుకుని వేడైన దోశ ప్యాన్ మీద దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్నాక చుట్టూతో పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇంకా కాలేక ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని వేసుకుని దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా రాసుకోవాలి. ఎర్రగా కాలేక ఇలా మజ్జిగ ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా వేడివేడిగా దోశలు వేసేవండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీని వెల్లుల్లి కారం పైన మీరు ఎగ్గునైనా వేసుకోవచ్చు, లేకపోతే మసాలా కర్రీలు కూడా వేసుకోవచ్చు. దేంతో వేసుకున్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేడివేడిగా వేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇలా దోశలు వేసుకుని ఏ చట్నీ లేకుండా కూడా డైరెక్ట్గా తినేయచ్చు, అంత టేస్టీగా అనిపిస్తాయి. మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా వేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అనేవంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.